భారత దేశ స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ సిద్ధాంతాన్ని ప్రేరణగా తీసుకుని భగత్ సింగ్ నగర చిత్రం రూపొందించామని చిత్ర దర్శకుడు క్రాంతి వాలజ్ అన్నారు. భగత్ సింగ్ నగర చిత్రం ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ విశాఖలోని ఓ హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భగత్ సింగ్ నగర్ చిత్రం ఓ సామాజిక అంశంలో తీసిన ప్రేమ కథ చిత్రమన్నారు. ఓ మురికివాడలో జరిగే ప్రేమ కథగా థ్రిల్లర్ అంశాలతో మలుపులు తిరిగిందన్నారు. హీరో విద్యార్థ్ మాట్లాడుతూ భగత్ సింగ్ వంటి మహనీయుని పేరుతో రూపొందించిన చిత్రంలో హీరోగా నటించడం తన అదృష్టమన్నారు. మంచి ప్రేమ కథతో పాటు సమాజానికి ప్రేరణగా ఈ చిత్రం నిలుస్తుందన్నారు. సింగ్ నగర్ అనే సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ని నేను లండన్ లో ఉంటాను. ఇండియాకి ఏదైనా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీయాలన్న తపన నాకు కలల మీద ఉన్న ఆరాధన పట్టు. నేను ఈ ఉత్తరాంధ్రకు సంబంధించిన వాడిని. విజయనగరం మాది. ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్లో నేను ఫ్లూట్ వాయించేవాడిని కూడా. మాకు కలలు అంటే అంత పిచ్చి ఆ ఊరి నుండి రావడం. సో అటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ మన ఏదైనా కంట్రిబ్యూట్ చేయడానికి ఈ మూవీ ద్వారా నాకు ఒక మంచి అవకాశం దొరికింది. క్రాంతి గారు నాకు ఒక 7-8 ఏళ్ళ నుంచి మిత్రులు. వారు ప్రొడ్యూ వారు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చాలా తీసి ఎఫెక్టివ్ మెసేజెస్తో సొసైటీకి కంట్రిబ్యూట్ చేసే చాలా థింగ్స్ చేయడంతో మాకిద్దరి మధ్యన పరిచయం ఏర్పడి మెయిన్ ఎస్పెషల్లీ మేము ఉత్తరాంధ్ర డెవలప్మెంట్కి పాటుపడేవాళ్ళం. అట్లనే సమైక్యాంధ్ర మూమెంట్లో రెండు స్టేట్లకి ఇది జరుగుతున్న అన్యాయం డివిజన్ అన్యాయం జరుగుతుందని పాటుపడేవాళ్ళం. మేము ఎన్ఆర్ఎస్ తరఫున అక్కడి నుంచి పాటుపడుతుంటే క్రాంతి గారు ఇక్కడి నుంచి పాటుపడుతుండేవారు గ్రౌండ్ లెవెల్లో. సో ఆ విధమైన పరిచయం ఇది మన ఈ పరిచయాన్ని మన మనకున్న టాలెంట్ని మెసేజ్ ఓరియంటెడ్ సినిమాస్తో కమర్షియల్ లెవెల్లో ప్రజల్లోకి తీసుకెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ భగత్ సింగ్ నగర్ అనే ఒక సబ్జెక్ట్ని తయారు చేసుకున్నాం.